వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ న్యూస్ సబ్స్క్రైబర్స్ అందరికీ చూస్తున్న వాళ్ళకి కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఇటు వచ్చేసి ఇదైతే రాఖీ వీడియో అండి తేజు చూస్తున్నారా బబ్బులకి అయితే రాఖీ కట్టేస్తుంది ఏంటో రాఖీ కూడా అని చెప్పి ఇద్దరు అసలు నవ్వట్లేదండి నవ్వండి బాబు అంటే నవ్వట్లేదు బబ్లు తేజు ఇక్కడ కొన్ని చూసారా రాఖీ కట్టేస్తుంది అనమాట ఇద్దరు మామూలుగానే కొట్టుకుంటారు దానికి ముందు కూడా రాఖీ కొట్టుకున్న కట్టుకునేటప్పుడు కూడా చక్క కొట్టుకున్నారు ఇద్దరు నేనైతే అరుస్తున్నాను ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళ ఫాదర్ ఏమైనా కొనిపించ కొనిపించడానికి అయితే ముందు మనీ ఇచ్చేస్తున్నారు అంటే కొండ అవలేదు అన్నీ ఉన్నాయి తనకి సో ఏంటంటే మామూలుగా ఇంకా ఆడుకునే కూడా బొమ్మలు ఏం కొంటామని చెప్పి ఇవ్వలేదన్నమాట ఆ మనీ మేము తీసేసుకొని ఏమైనా కొంటాము సం చిన్నది రింగ్ కానీ ఏదైనా ఇయర్ రింగ్స్ కానీ చిన్న చిన్నవి ఏవైనా సరే డైలీ వేర్కి అలాగనమాట అంతేగాని మనీ ఇచ్చి ఎంకరేజ్ చేయడం అయితే కాదండి అన్నీ మేమే కొంటాం వాళ్ళకి పిల్లలకైతే ఒక్క రూపాయి కూడా మేము ఇవ్వము ఇలాంటి టైంలో ఇచ్చేసి మళ్ళీ బ్యాగ్ తీసేసుకుంటాము వాళ్ళు కూడా ఏం అడగరు అయితే వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడైతే దీరు కట్టేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పుడు గీతు బబ్లుకి అయితే రాకి కట్టేస్తుంది తనకి కట్టడం రాదు కదా అందుకనే నీల్మాను తేజు హెల్ప్ చేస్తున్నారు అదైతే నేను కట్టేస్తాను ఇంకట్ట తనని చెప్పి అంటుంది అనమాట ఏదో నామకరణంగా చెయ్యి వేసింది మూడు అవి వేయడం రాదు కదా ఇక్కడికి వచ్చేస్తే ఏంటంటే మా వాళ్ళిద్దరికి ఐ మీన్ మా హస్బెండ్ వాళ్ళిద్దరికి ఏంటంటే మా హస్బెండ్కి మా మరి కట్టడానికి అయితే మాకు ఏమంటారు ఇంట్లో లెక్క అనమాట ఆడపడుచులాగా అనమాట శ్రావణి అని ఒక అమ్మాయి ఉంటుంది ఇక్కడే సీతమ్ దారిలో తనైతే వస్తుంది ఎవ్రీ ఇయర్ వాళ్ళకి కట్టిద్ది అనమాట వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే ఇలాగ ఇంట్లో రిలేషన్ టైప్ అనమాట ఇదిగోండి దీరు అయితే రాకి కట్టింది కదా తేజు గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారు తేజు అంటే బాగా అందరికి ఇష్టం అండి ఫస్ట్ ఇంట్లో అనమాట వాళ్ళ బాబాయ్ కానీ అందరికీ వాళ్ళ పిన్నికి కానీ ఎవరికైనా ఎవరికైనా బాగా ఇష్టం తేజు అంటే లాస్ట్లో చూసారా హార్తి ఇచ్చేస్తుంది మనోడు చూడండి మా ఓడు ఎలా ఫోదులు ఇచ్చేస్తున్నాడు ఇక్కడైతే గీత పిక్స్ దిగింది వీడియోలు తీయమంటే అసలు వీడియో తీయడానికి అసలు కోఆపరేట్ చేయలేదండి సర్లే అని చెప్పి పిక్స్ అయినా యాడ్ చేశాను అస్సలు కింద కూడా వినరు మన మాట అలా మేమిద్దరం అడుచు అరుచుకుంటానే ఉన్నాం వాళ్ళతో లాస్ట్లో అయితే పిక్స్ ఇలా దిగేస్తారు ఇక్కడైతే నీల్మాను రవీంద్ర అనమాట పేరు వాళ్ళిద్దరు సిస్టర్ అండ్ బ్రదర్ అనమాట నేనైతే కజిన్ కదా అని చెప్పి నేను ఎవ్రీ ఇయర్ కడతాను ఇక్కడే ఉంటాడు వాడు కూడా ఐ మీన్ వైజాగ్లోనే ఉంటాడు మా ఇంటి దగ్గరలోనే సో ఎవ్రీ ఇయర్ నీళ్ళ కట్టేది కాబట్టి వాడు నా దగ్గరికి వచ్చి కంపల్సరీ కట్టించుకుంటాడు ఇదిగోండి అయితే మా బ్రదర్ అయితే మిస్ అయిపోలేండి ఇక్కడికి వచ్చేస్తే ఏంటంటే రింగ్ అనమాట బాగుంది కదా ఇలా సింగిల్ స్టోన్ రింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది మనకి కానీ పిల్లలకి కానీ ఇటు వచ్చేస్తే అలా వన్ అయిపోయిందండి టైము సర్లే అని చెప్పి నేను కుకింగ్ కోసం చేద్దామనుకుంటే శ్రావణి ఏంటంటే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది సరే అందరూ ఎవరు లేరు కదా అని చెప్పి సింపుల్గా నేనైతే ఇలాగ పొటాటో ఫ్రై చేసేస్తున్నాను నాకు తేజుకే ఆల్రెడీ చికెన్ కర్రీ ఉంది పిల్లలిద్దరికి అని చెప్పి వాడు కూడా బబ్లు కూడా దగ్గర నిల్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు మా అత్తయ్యాల దగ్గరికి అక్కడ తినేస్తా తినే తినేస్తానని చెప్పి అన్నాడనమాట వెళ్ళి అంటే టిఫిన్ కూడా లేట్ అయిపోయింది అండి సర్లే అని చెప్పి నేను యాక్చువల్ గా పకోడీ పులుసు పెడదామని చెప్పి అనుకున్నాను వన్ దాటిపోయింది కదా తేజుకేం పొటాటో ఫ్రై అంటే ఇష్టం అనమాట ఇలాగ పచ్చి ముక్కలు లాగా సర్లే అని చెప్పి పొటాటో ఫ్రై చేస్తున్నాను మేమిద్దరమే కదా అని చెప్పి పప్పు అయితే ఉంది దాని కాంబినేషన్కి ఇది అయితే పొటాటోస్ ఏంటంటే నీట్లో కోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఐ మీన్ వదిలేయండి ఏంటంటే అవి లేతగా ఉంటాయి కదా ఐ మీన్ కొత్త దుంపలు పాత దుంపులు అంటారు కదా అలా కొత్త దుంపలు అయితే కడాయి కంటేస్తుంది కదండి ఇలా పచ్చి ముక్కలు వేపితే అప్పుడు ఏంటంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం వాటర్లో వదిలేసామనుకోండి కొంచెం ఉప్పు వేసుకొని అవి ఏంటంటే గట్టిదేరుతాయి ఆ చల్ల వాటర్లో వేయడం వల్ల కొంచెం కూలింగ్ వాటర్లో వేసినా పర్వాలేదు నేనైతే కూల్ వాటర్ లాగా ఏమైనా నార్మల్ కుండలో వాటర్ అలాగ ఉంటే దాంట్లో వేసుకుంటాను ఇలా సింపుల్గా అయితే లంచ్ లంచ్ అయితే కానిచ్చేసాం అనమాట ఇదిగోండి పొటాటో ఫ్రై అయితే అయిపోయింది కారం వేసేస్తాను ఇంకా వేగాలి మామూలుగా చూపిస్తున్నాను అంతే మరి ఇటు వచ్చేస్తే ఇదిగోండి ఎవ్వరు లేరు తేజు నేనే ఉన్నాను నేనైతే ఫస్ట్ అయితే చక్కగా ప్రశాంతంగా కూర్చొని తింటున్నాను కొంచెమైనా సరే ఎక్కువైనా సరే అది కాదండి మనకంటూ మనం టైం తీసుకుంటే మాత్రం చక్క మనకి రిలాక్స్డ్గా ఉంటుంది ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా టెన్ మినిట్స్ అయినా కూర్చున్నట్టు ఉంటుంది అనమాట నేనైతే పని అయితే ఎక్కువ చేసుకుంటాను అలాగని చెప్పి తిన్నాను తాగడం అయితే కంగారు పనులు అయితే నాకు అసలు నచ్చదు ఎందుకో ప్రశాంతం కూర్చొని తినాలి తాగాలనిపిస్తుంది టీ టైం అని అంతే మీకు చెప్పాను కదా లాస్ట్ టైం నేను ఇటు వచ్చేస్తే తేజు కోన్ పెట్టుకుంది కోన్ అయితే లాస్ట్ టైము లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం కదా తీసుకున్నానని పెట్టుకుందామని ఆరాటం ఎక్కువ అసలు తక్కువ అంటారు కదా ఆ టైం ఆ టైప్ అనమాట మనం పెట్టుకోవడం అవలేదు ఇంత పనులు ఎలా పెట్టేసుకుంటాం మనం అయితే చెప్పి మర్చిపోయాను అసలు పెట్టుకున్న గుర్తున్నా సరే పెట్టుకోవడం టైం కూడా లేదనమాట తేజు అయితే మార్నింగ్ తాంబూలం అన్ని ఇస్తాను నేను ఫ్రూట్స్ అవన్నీ పసుపు కుంకుమ అన్ని కదా అప్పుడైతే అలా పెట్టేసి ఇచ్చేస్తే తనైతే పెట్టుకుంది ఇటు వచ్చేస్తే ఏంటంటే ఇదైతే ఈవినింగ్ అండి ఐ మీన్ నైట్ ఎయిట్ అయిపోయింది శ్రావణి వాళ్ళందరూ వెళ్ళినప్పటికీ అక్కడికక్కడ సర్దుకున్నప్పటికీ మేమైతే ఎయిట్ అయిపోయింది ఎయిట్ అంటే శ్రావణి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ మేము మరుసటి రోజు శ్రావణ శుక్రవారం కదని చెప్పి షాపింగ్ అయితే చేసాం ఐ మీన్ మార్కెట్కి అయితే వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి అయితే అలాగే వెళ్ళామనమండి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా లేట్ అయిపోయింది గబగ ఇద్దరికైతే ఇడ్లీ బెటర్తో రొట్టెలు వేసి ఇచ్చేస్తాను చికెన్ కర్రీ వేసుకొని తినేస్తాను ఇదైతే పక్కన పాలు పెట్టాను అనమాట మా హస్బెండ్ వచ్చారు కాఫీ కలపమన్నారు సర్లే అని చెప్పి వాళ్ళకి రొట్టె వేస్తూ ఓ పక్కన గిన్నెలన్నీ సదురుకుంటూ కాఫీ అయితే పెట్టేస్తాను అలాగే నా పనులన్నీ సెట్ చేసుకుంటాను అలాగే ఒక పని చేసుకొని ఉండనండి ఒక పక్కన ఇదిగోండి కాఫీ అయితే కలిపేస్తాము నేను కూడా కొంచెం తాగిస్తాను ఆయన అయితే ఉన్నారు రూమ్లో ఇక్కడికి వచ్చేస్తే వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను కదా అవన్నీ అయితే సర్దుకుంటున్నాను బాక్స్లో వేసుకుంటున్నాను ఒక్కొక్కసారి పెట్టేస్తాను ఒకసారి అయితే ఇలా కంపల్సరీ బాక్స్లో వేసుకుంటారండి ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నాను ఇలా ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటారనమాట బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే మనకైతే ఒక టూ త్రీ డేస్ చక్కగా ఉంటాయి దాని మీద పేపర్ వేసుకుంటే ఫోన్ మాట్లాడుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటున్నాను ఇదిగోండి అయితే చేస్తాను అట్టకాయలు ఏంటి అలాగ ఉన్నాయని చెప్పి అనుకోకండి అవి ముదురటికాయలు అలా పైపైన మనకి బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి అనుకుంటా అయితే ముదురు ముదురటికాయలు మనం చక్రాల్లో కోసుకొని వేపుకున్న తర్వాత వచ్చేసి చిన్న ముక్కల్లా కోసుకొని వేపుకున్న ముక్క అనేది చెదరదు అనమాట సో ఏంటంటే గ్రీన్గా లేతగా ఉండే నేను ప్రిఫర్ ఇలా ఇలాగ ఇలాగొచ్చేసి నేనైతే చక్కగా చక్కగా బాగుంటాయి అనమాట మార్నింగ్ కోసం అన్నీ అయితే ఇలా పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లో బనానాస్ తర్వాత తాంబూలంకి ఆకులు అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట మామిడి ఆకులు అవన్నీ ఏంటంటే మనం ముందు రోజు అన్నీ చక్కగా ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్కి అంత హడావిడి ఉండదండి చక్కగా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి కొబ్బరికాయ ఒకటి అలాగా పెట్టుకుంటారు అనమాట అన్నీ చక్కగా ఇవైతే మందారాలు వాటర్లో వేయాలి పైనవి అన్ని పువ్వులన్నీ తెచ్చుకున్నాం మళ్ళీ మందారాలు శుక్రవారం మంగళవారం పెట్టుకుంటాం కాబట్టి కొన్ని తెచ్చుకుంటాను ఇవైతే వంకాయలు కవర్లో వేసేస్తున్నారు ఎందుకంటారా మార్నింగ్ వంకాయ పప్పు చేద్దాం చే అని చెప్పి కవర్లో వేసేసి పక్కన పెట్టేస్తున్నాను మనం ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు ఇవైతే స్టిక్ తెలుసు కదా ఇవి తెచ్చుకున్న మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెడితే మళ్ళీ ఐ మీన్ వాడిపోయి గట్టిగా అయిపోతాయి కదా సో ఏంటంటే మనం పీలు తీసేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని ఒక బాక్స్లో అయితే వేసుకోవచ్చు కొత్తిమీర కూడా అంతే రండి చక్కగా నేనైతే ఇలాగ కట్ చేసుకొని పెట్టేసుకుంటాను అప్పుడైతే మనకైతే అంత ఇదే ఉండదు అనమాట ఒక్కొక్కసారి కొంచెం ఒంట్లో బాగోకపోయినా కొంచెం బద్దకి ఇచ్చిన ఏంటంటే ఒక్కసారి పెట్టేస్తాను మామూలు కవర్లతో మాక్సిమం అయితే ఇలా బాక్స్లో యూజ్ చేస్తాను ఆ ఫ్రిడ్జ్ పెద్దది కానీ నేను వండే ఒకదే ఒకదాన్ని కానీ అన్నీ అయితే ఉంటాయి అనమాట లాస్ట్లో చక్కగా నీట్గా చేసుకున్నాను మార్నింగ్ శ్రావణ శుక్రవారం కదా పొద్దున్న లేచి స్టవ్కి పూజ చేసుకొని చక్కగా అయితే చేసుకుంటాను అనమాట ప్లీజ్ వీడియో నచ్చితే అందరూ చూసిన వాళ్ళందరూ చెప్తున్నాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్